ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత అంటే పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగిటివ్ వచ్చిన తర్వాత ఆ రోగికి మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇప్పటి వరకు అయితే సర్వేలు జరుగుతా ఉన్నాయి. కరోనా అనేది ఒక వైరస్, ఇది ఇంతకు ముందు రాలేదా అంటే ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్యు మార్పిడితో వస్తా ఉంది. ఈసారి వచ్చిన కరోనా ఏదైతే COVID-19 కరోనా వైరస్ డిసీజ్ 2019 ఏదైతే ఈ వైరస్ ఉందో, ఇది ఈ వైరస్ అనేది నిర్జీవమైన జీవి, ఒక జన్యు పదార్థం ఉంటుంది, దాని చుట్టూ ఒక లిపిడ్ లేయర్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. దానికి కొందరు మన మిత్రులు ఎండాకాలం ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో ఇండియాలో బతకదు, లేకపోతే అది ఇది అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారం చేయకూడదు, అది ఒక నిర్జీవమైన జీవి, చావు బతుకు దానికి తెలియదు. ఎప్పుడైతే ఒక హోస్ట్ కి అది అంటుకుంటుందో అప్పుడు దాని పనితత్వాన్ని స్టార్ట్ చేసి దాన్ని పెంపుదలను చేసుకొని మన మీద అటాక్ చేసే పరిస్థితి ఇచ్చేస్తా ఉంటుంది. అది ముఖ్యంగా చూపించేది మన లంగ్ సిస్టమ్ పై, ఊపిరి చూపిస్తుంది కాబట్టి శ్వాసకోశ ఇబ్బందుల ద్వారానే వ్యక్తి మరణించే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే ఒకసారి ఒక వ్యక్తికి కరోనా సోకడం వల్ల కొంతమంది చిన్నపిల్లలు చనిపోతా ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరైతే 50 సంవత్సరాల పై చిలుకు వారు ఉన్నారో అటువంటి వారు త్వరగా ఎక్కువ మన మరణ శాతము మోర్టాలిటీ రేట్ చూస్తా ఉన్నాం. మరి వీరిలో ఏముంది అని చూస్తా ఉంటే చిన్నపిల్లలకు అదే విధంగా పెద్దవారిలో మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఇమ్యూన్ సిస్టమ్, వీళ్ళలో ఇమ్యూన్ వ్యవస్థ చాలా తక్కువగా పవర్, ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో చాలా తక్కువగా ఉంటుంది. మన వయస్కులు మధ్య వయస్కులకు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ వైరస్ బారిన పడ్డాగాని బయటకు వచ్చే సూచనలు ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న 14 కేసులు రికవరీ అయ్యాయి. అంటే వీళ్ళందరూ మధ్య వయస్కులు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు బారిన పడ్డ వాళ్ళు మాక్సిమం చనిపోతా ఉన్నారు, పెద్దలు చనిపోతా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి ఒకసారి దాని బారిన పడ్డాక మళ్ళీ అది సోకొచ్చు సోకకపోవడం అనేది మన మీద మన వ్యక్తిగత జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారి దాని బారిన పడి మరణానికి యమకింకురులకు తజ్జేసి వచ్చిన వారు మరి ఒకరు బతుకున్నంత కాలము వారు వారి సొంత అంటే సెల్ఫ్ శుభ్రతను పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తను పాటిస్తూ మరి ఒకసారి అది అంటుకోదు, మరి ఒకసారి వ్యాప్తి చెందదని అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల, ఏడాది ఎండింగ్ లోపల కూడా వ్యాక్సిన్ కి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామంటూ ఈరోజు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ అయిన రేచస్ ఎల్లా గారు ప్రకటించారు కదా. అంటే ఏడాది ఎండింగ్ లోపల ఖచ్చితంగా కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. దానికోసం అమెరికాతో కూడా ఒప్పందం చేసుకున్నారు కదా. ఖచ్చితంగా వ్యాక్సిన్ వస్తుందంటారా సార్? వ్యాక్సిన్ అనేది ఏదో ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు, దాని దశల వారీగా పరీక్షలు చేయాలి. కాబట్టి ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం కావచ్చు, అది పని చేయడానికి కావచ్చు దాదాపు 2 సంవత్సరాల కాలం పడుతుంది, 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. కావున నేను అనేది ఈ సంవత్సరం వరకు జీవరాశి బతికి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వ్యాక్సిన్ రావడం సంవత్సరం 2 సంవత్సరాల్లో రాబోతుంది, అది పక్కా వస్తుంది, కానీ అప్పటి వరకు ఈ మహమ్మారిని తట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజు సైంటిస్టులు కావచ్చు, బయోటెక్నీషియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు నిపుణులు వాటిపై పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఆ వ్యాక్సిన్ ఒకటే రోజున బయటకు వచ్చిన వెంబడే మనపై ప్రయోగం చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆ దశల వారీగా ప్రయోగాత్మకంగా సక్సెస్ అయిన తర్వాతనే ఆ వ్యాక్సిన్ అనేది మార్కెట్ లోకి విడుదల చేయబడుతుంది. దానికి దాదాపు 2 సంవత్సరాల నుంచి 3-4 సంవత్సరాలు ఎంతైనా పట్టవచ్చు సమయం. ఒక డాక్టర్ గా ఈ కరోనా వైరస్ కట్టడి కోసం మీరు ఏం సూచించబోతున్నారు సార్? ఏది మీకు అందరికి ఈ రోజు కరోనా వైరస్ కట్టడి కోసం ఎటువంటి ఉన్నాయో ప్రతి ఒక్కరికి సోషల్ మాధ్యమాల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటు తెలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం పాటించాల్సింది వ్యక్తిగత దూరం. మనకు ఇంకొక వ్యక్తికి ఏదైతే దూరం 1 మీటర్ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, ఏదైతే మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మరియు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కానీ చేతును మన చేతిలో ఉన్న రుమాలు కర్చీఫ్ లాంటివి అడ్డు పెట్టుకోగలగాలి, మరియు ఎప్పటికప్పుడు మాస్క్లను కంటిన్యూస్ గా వాడుతున్న మాస్క్లనే మళ్ళీ మళ్ళీ వాడకుండా వాటిని డిస్పోజబుల్ చేస్తూ కొత్త వాటిని ప్రొటెక్షన్ కోసం ఉంచుకోగలగాలి. అదేవిధంగా ప్రతి 15 నుంచి 20-30 నిమిషాల మధ్యలో ప్రతిసారి వాటర్ తాగుతూ ఉండాలి. వాటర్ తాగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే ఈ ఆహార నాళం ఉంటుందో వాటిలో ఉన్న వైరస్ తీయకుండా గుమి కూడినా కానీ ఆ బ్యాక్టీరియా వైరస్ ఆ వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణ ఆశయానికి చేరడము, ఆ జీర్ణ ఆశయంలో ఉన్న గ్యాస్ట్రిక్ యాసిడ్స్,
యాంటిక్ యాసిడ్స్ అనే రసాయనాల వల్ల ఆ ఏదైతే వైరస్లు బ్యాక్టీరియాలు చనిపోయే ప్రసిద్ధ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక 20 నుంచి 30 నిమిషాల్లో ప్రతిసారి వాటర్ ని తీసుకోవాలి. అదే విధంగా మన గుమిగూడిన ప్రాంతాల్లో వెళ్ళకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తెలుపుతున్నట్టుగా లాక్డౌన్ పగడ్బందీగా ప్రాటించినట్టయితే మనము ఈ వ్యాప్తిని కట్టిదిడ్డం చేసే అవకాశం ఉంది. లేనిచో ఏదైతే ఇతర దేశాల్లో మారణ ఖాండను చూసామో అటువంటి మారణ ఖాండను కూడా ఈ భారతదేశంలో చూడాల్సిన దుస్థితి వస్తుందని చెప్పేసి నేను అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ యొక్క విలువైన సూచనలు సలహాలు అందరూ కూడా పాటిస్తారని ఆశిద్దామండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, మిగతా మన మిత్రులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఈ రోజు డాక్టర్లకు అనుకూల సౌకర్యాల వల్ల వారికి లాక్డౌన్ పరిస్థితుల వల్ల నర్సులకు కావచ్చు, హాస్పిటల్ స్టాఫ్లకు కావచ్చు రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. వారి రాకపోకల్లో పోలీసు యంత్రాంగం కూడా వాటిపై చేరి వారిపై వైద్య సేవలు అందించడానికి వస్తున్న డాక్టర్లపై వైద్య సిబ్బందిపై చేయి చేసుకునే దుస్థితి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. కావున ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఒకటే, వారికి రవాణా సౌకర్యాలు కల్పించండి. నిన్ననే మన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు చూశాము, తను ఏదైతే రవాణా సిబ్బంది ప్రాబ్లం అవుతున్న డాక్టర్లకు వైద్య సిబ్బంది అందరికీ 5-స్టార్ హోటల్లో వసతులు కల్పించి వారికి ఆహార సదుపాయాలను 5-స్టార్ ఆహార సదుపాయాలను అందిస్తూ వారికి ఒక భద్రత కల్పిస్తా ఉన్నారు. వారికి పోలీస్ యంత్రాంగం భద్రత ఇస్తున్నారు ఢిల్లీలో. అదేవిధంగా వారికి ఎవరికైనా జరగరానికి జరిగితే ₹1,00,000 ఎక్స్గ్రేషియా కూడా ముందస్తుగానే ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఈ రోగులకు సంబంధించిన డాక్టర్లందరికీ ఈరోజు కేజ్రీవాల్ గారు ముందుకొచ్చి ₹1,00,000 ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటిస్తూ ధైర్యం ఇస్తా ఉన్నారు. అటువంటి ధైర్యాన్ని అటువంటి బలాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూపించాల్సిన బాధ్యత కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉందని చెప్పేసి, మరియు భద్రత కల్పించాల్సిన బాధ్యత హోంమంత్రి మరి అదేవిధంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారిపై కూడా ఉందని చెప్పేసి నేను తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ నుంచి కోరుకుంటున్నాను. లేని పక్షాన వైఫల్యం చెందితే మాత్రం డాక్టర్లు కూడా ఈ భయాందోళన పరిస్థితులకు గురి అయి ఈ పేషెంట్లు ఈ పరిస్థితులను తట్టుకోలేక ఇంటికి పరిమితం అయితే మాత్రం ఈ దేశాన్ని కావచ్చు ఈ రాష్ట్రాన్ని కావచ్చు దేవుడు దిగి వచ్చినా కాపాడలేడని చెప్పేసి, కావున ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి వైద్య పరీక్షలకు సహకరిస్తూ ఈ డాక్టర్లకు కూడా ఇక్కడ బలంగా సెక్యూరిటీని ఇచ్చేయాలని చెప్పేసి తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య భారతావాని కోసం పాటుపడాలని. జై భారత్, జై తెలంగాణ. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.